హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చాలా చూపిస్తాను. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద నార్మల్ నేను నెంబర్ 11 తీసుకున్నాను. షూయింగ్ థ్రెడ్ మొనాలిసా బీడ్స్ని, మనకి నచ్చిన కలర్స్ మొనాలిసా బీడ్స్ని ఈ విధంగా 2 times స్టిచ్ చేసుకోవాలి. తర్వాత దీని చుట్టూ 2 mm షుగర్ బీడ్స్ని బార్డర్ లాగా వచ్చేటట్టు టాప్ సైడ్ లేదా బాటమ్ సైడ్ ఎక్కడో దగ్గర నిడిల్ అనేది కింద నుంచి పైకి తీసి దాని చుట్టూ ఎన్ని సరిపోతాయో అన్ని 2 mm షుగర్ బీడ్స్ని తీసుకొని మళ్ళీ మనం ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ తీసామో అక్కడే కిందకి దింపేయాలి. తర్వాత ఒక 2 or 3 బీడ్స్కి ఒక సపోర్ట్ నాట్ అనేది వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు కదలకుండా ఆ మొనాలిసా బీడ్స్ చుట్టూ స్టిఫ్గా ఉంటాయి. సో ఈ విధంగా సపోర్ట్ నాట్ అనేది వేసుకోవాలి. తర్వాత ఈ పైన సైడ్ ఒక 3 mm బంచ్ బీడ్, ఒక 2 mm షుగర్ బీడ్, లెఫ్ట్కోసారి రైట్కోసారి మధ్యలో ఒకసారి, అంటే 3 times మనం ఒక 3 mm బంచ్ బీడ్ పైన 2 mm షుగర్ బీడ్ వచ్చేటట్టు మనం ఈ మొనాలిసా బీడ్స్కి టాప్ సైడ్లో 3 times స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ సైడ్ కూడా సేమ్ లెఫ్ట్ రైట్ మధ్యలో, అంటే 3 times కింద సైడ్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా టాప్ సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు కింద సైడ్ కూడా బాటమ్ సైడ్ కూడా ఒక 3 mm బంచ్ బీడ్, 2 mm షుగర్ బీడ్, 3 times లెఫ్ట్ రైట్ మధ్యలో. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 3 mm బంచ్ బీడ్ సింగిల్ది స్టిచ్ చేసుకొని దీని చుట్టూ 2 mm షుగర్ బీడ్ని రౌండ్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడైతే స్టార్టింగ్ తీసుకున్నామో అక్కడే మళ్ళీ నిడిల్ కిందకి దింపేసి ఒక 2 or 3 2 mm షుగర్ బీడ్స్కి అక్కడక్కడ సపోర్ట్ నాట్ అనేది వేసుకుంటే క్లాత్కి పట్టేసినట్టు స్టిఫ్గా ఉంటుంది. సో నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన 2x2 పీస్ క్లాత్తో మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటాం కదా, ఆ బ్లౌజ్ ఓల్డ్ బ్లౌజ్ మీద ఈ వర్క్ అనేది చేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఇంకో కలర్ మొనాలిసా బీడ్ తీసుకోవాలి. ఆ విధంగా మనకి ఎన్ని కలర్స్ కావాలి అని అనుకుంటే అన్ని కలర్స్ ఈ మొనాలిసా బీడ్స్ని యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అనేది మనకు బ్లాక్ కలర్ ఉంది కాబట్టి చాలా శారీస్కి మ్యాచ్ అయ్యే విధంగా ఉంటుంది. ఈ మొనాలిసా బీడ్స్ కలర్స్ మ్యాచింగ్ శారీ కూడా మనం దీనికి పేరప్ చేసుకోవచ్చు. సో ఒక్క బ్లౌజ్ని మనం చాలా శారీస్కి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మిగతా ప్రాసెస్ అంతా ఇంతే, మొనాలిసా బీడ్ స్టిచ్ చేసుకోవడం, దాని చుట్టూ 2 mm షుగర్ బీడ్, పైన కింద 3 mm బంచ్ బీడ్, 2 mm షుగర్ బీడ్, ఆ మొనాలిసా బీడ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్కి మధ్యలో ఒక 3 mm బంచ్ బీడ్, దాని చుట్టూ 2 mm షుగర్ బీడ్స్ స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ మధ్యలో 3 mm బంచ్ బీడ్ స్టిచ్ చేసి ఒక రౌండ్ షేప్ లాగా స్టిచ్ చేసాం కదా, దానికి పైన కింద 2 వైపులా ఒక్కొక్క సింగిల్ 2 mm షుగర్ బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి రౌండ్ షేప్కి కింద పైన లెఫ్ట్ రైట్ 4 బీడ్స్ వచ్చేటట్టు సింగిల్ సింగిల్ బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్కి కూడా బార్డర్లాగా మొత్తం స్టిచ్ చేసేసుకొని ఆల్టర్నేటివ్గా ఆల్ ఓవర్ వర్క్ కోసం అక్కడక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూసుకుంటూ మొనాలిసా బీడ్ని స్టిచ్ చేసేసి దాని చుట్టూ 2 mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసి మనం బార్డర్లో ఏ విధంగా స్టిచ్ చేసుకున్నాం అదే విధంగా స్టిచ్ చేసుకుని సపోర్ట్ నాట్ వేసుకున్నాం. ఓన్లీ బాటమ్ సైడ్ మాత్రమే మనం ఒక 3 mm బంచ్ బీడ్, 2 mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ విధంగా ఓన్లీ బాటమ్ సైడ్ వచ్చేటట్టు మాత్రమే స్టిచ్ చేసుకోవాలి ఆల్ ఓవర్ వర్క్ కోసం. టాప్ సైడ్ స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 3 mm బంచ్ బీడ్, ఒక 2 mm షుగర్ బీడ్,
ఈ విధంగా మనకి హ్యాండ్స్కి ఆల్ ఓవర్గా వచ్చేటట్టు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ని తీసుకుంటూ స్టిచ్ చేసుకుంటే ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఒక్క బ్లౌజ్ని మనం మల్టీపర్పస్, అంటే డిఫరెంట్ డిఫరెంట్ శారీస్కి దీన్ని పేరప్ చేసుకోవచ్చు. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద నార్మల్ నెడిల్తో చాలా గ్రాండ్ లుక్ ఉండే వర్క్ అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.